దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వరదలు బీభత్సం సృష్టించాయి రుతుపవనాల కారణంగా సంభవించిన కురిసిన భారీ వర్షాలు ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో ముప్పై ఒక్క మంది ప్రాణాలు కోల్పోయారు ఒక్క హిమాచల్ ప్రదేశ్లోనే ఇరవై రెండు మంది చనిపోయారు పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది ఉత్తరాఖండ్ ఒడిశాలో నలుగురు చొప్పున జార్ఖండ్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారు పలుచోట్ల జనజీవనం అస్తవ్యస్తమైంది భారీ వర్షాలు అనేక రాష్ట్రాల్లో విషాదాన్ని మిగిల్చాయి ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్ లో భీభత్సాన్ని సృష్టించాయి హిమాచల్ ప్రదేశ్ లో వర్షాలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో పలువురు ప్రాణాలు కోల్పోయారు అనేక మంది గాయపడ్డారు మండి కాంగ్రా చంబా జిల్లాల్లో వరదల ప్రభావం అధికంగా ఉంది మండిలోని ఆకస్మిక వరదలు కొండ చర్యలు విరిగిపడిన ఘటనల్లో పదమూడు మంది ప్రాణాలు కోల్పోయారు కషన్ గ్రామంలో ఇళ్లు కూలిన ఘటనలు ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు వర్షాలతో సుమారు ఏడు వందల నలభై మూడు రహదారులపై వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది కాంగ్రాలు చెక్కీ వంతెన పులిపోగా పఠాన్కోట్ జోగిందర్ నగర్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి వచ్చే ఐదు రోజుల్లో హిమాచల్ ప్రదేశ్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది వచ్చి పన్నెండు గంటలు అప్రమత్తంగా ఉండాలంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది ఉత్తరాఖండ్ లో వర్షాలకు పలు నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి చోట్ల వంతెనలు కొట్టుకుపోయాయి ఇళ్లలోకి వరద నీరు బురద వచ్చి చేరింది తామస నది ప్రవాహం ప్రముఖ తపకేశ్వర మహాదేవాలయ పరిసరాలను ముంచెత్తింది గుడిలోకి కూడా వరద నీరు చేరింది ఒడిశాలో మహానది తీర ప్రాంతాల్లోని సుమారు ఐదు వందల గ్రామాల్లోని నాలుగు లక్షల మంది ప్రజలు వరదలతో ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు వరదలతో కూరగాయల రవాణా తగ్గి మార్కెట్లో రేట్లు కొండెక్కి కూర్చున్నాయని వాపోతున్నారు సువర్ణరేఖ బుధబలంద్ వైతరణి సలందీ నదుల్లో నీటి మట్టాలు పెరుగుతుండటంతో అధికారులు వాటిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారు జార్ఖండ్లో వర్షాలు ఈదురుగాలుల కారణంగా పలుచోట్ల విద్యుత్ స్తంభాలు చెట్లు నేలకొరిగాయి లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలో కొనసాగుతున్నాయి మరోవైపు పశ్చిమ మధ్యప్రదేశ్లో ఇవాళ అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారతీయ వాతావరణ శాఖ హెచ్చరించింది